తమ్ముడు అంగళ్ళని ప్రాంతంలో నా మీద హత్యా ప్రయత్నం చేసి ఈరోజు నా మీదనే హత్యా ప్రయత్నం కేసు నాపైనే పెట్టేస్తున్నారు నన్ను చంపడానికి ప్రయత్నం చేసి కుట్ర చేసి నేను వీరోచితంగా పోరాడుతా ఉంటే ఇప్పుడు నా మీదనే 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేశారు తమ్ముళ్ళు ఏం చేయాలంటారు భయపడిపోవాలనా పారిపోవాలనా ఇంట్లో పడుకోవాలనా వాళ్ళ బాబాయ్ ని చంపినట్టు నన్ను కూడా గొడ్డలు తెలియపేస్తారంటే చంపించుకోవాలనా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏం తమ్ముళ్ళు అర్థం చేసుకున్నారా ఈ దుర్మార్గుడు సైకోని ఏం చేయాలి నేను మీకోసరం వచ్చాను ఈ రాష్ట్రం కోసరం పనిచేస్తున్నా మీ భవిష్యత్తు కోసరం పనిచేస్తున్నా ఒక విషయం చెప్తున్నా 40 ఏళ్ల అనుభవం ఈ రోజు హామీ ఇస్తున్నా 20 30 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి రాబోయే 5 10 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకోవాలని ఏకైక ద్వేయం తప్ప వేరే ఆలోచన నాకు లేదు నాకు పదవి కావాలా ముఖ్యమంత్రి పదవి ఇంతకుముందు నేను సీఎం గా లేనా 45 ఏళ్ళు ఆరాధించారు అభిమానించారు మీరంతా నన్ను దానికంటే ఏం కావాలి నాకు కానీ నా రాష్ట్రం నష్టపోతా ఉంది నాకు నన్ను నమ్ముకున్న ప్రజానీకు నష్టపోయారు ఆ నష్టాన్ని భర్తీ చేయాలని కసి ఉంది కోపం ఉంది అందుకే అడుగుతున్నా ఈయన ఏం చేసినా పర్వాలా ఎన్ని కేసులు పెట్టినా పర్వాలా నా పోరాటం ఆగదు మీకోసరం ముందుకు పోయే యాత్ర ఆగదని మరొకసారి ఆవిస్తున్నా మీరేమంటారు నా మీద కేసులు పెట్టడం తప్పవనా కాదా తప్పనే వాళ్ళు గట్టిగా చెప్పండి కూడా చెప్పండి నాలుగు వందల మంది పైన కేసులు పెట్టారు 400 మంది నన్ను కాపాడడానికి వస్తే అందరిపైన కేసులు పెట్టారు రేపు ఇక్కడికి వస్తే మీ అందరిపైన కూడా పార్వతీపురం నుండి అందరిపైన కేసులు పెట్టేస్తారు ఏంటి పిచ్చితనం ఈ సైకోతనం పిచ్చోడవనా కాదా పిచ్చోడి దగ్గర రాయిస్తే ఏమవుతుంది అతనన్న కొట్టుకుంటాడు మనలన్న కొడతాడు ఎవడు కొడతాడో ఎవడికి తెలియదు టీడీపీ కార్యకర్తలుగా పిలువబడే ఆయన పిలుచుకునే అరాచక మూక కానీ వాళ్ళు ఎలాంటిది చేయలేదు పైగా తన మీదే అత్యాయత్నం జరిగింది అలాంటి తనను విక్టిమ్నే దోషిగా లేదా అక్యూజ్డ్ కింద నిందితుడిగా చూపుతూ తప్పుడు దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని ఒక విపరీతమైన విచిత్రమైన ఆరోపణ చేయడంతో పాటు చాలా నిర్దోషిని ఒక ప్రజల ముందు నిలబడడానికో అదేం అయ్యేదా సిబిఐ టేకప్ చేస్తుందా అనే దీంతోనూ తెలియదు కానీ ఒక ఛాలెంజ్ లాగా విసిరాడు తప్పు చేసింటేనే దేనికైనా సిద్ధం అన్నట్టు సిబిఐ విచారణ అయితే నేను రెడీ అంటే చాలా నిర్దోషిని అనే ఇంప్రెషన్ ఇవ్వడానికి అందువల్ల నేను మాట్లాడే ముందు ఒకసారి ఆ రోజు జరిగినవి ఒక నాయకుడు అనేవాడు ఆపడానికి ప్రయత్నం చేస్తాడా దాని మీద తరమని రావాలను కొట్టండి చంపండి అంటాడా తన వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు అటాక్ పోతున్నారు ఇలాంటివి మనకు సినిమాల్లో కనపడుతుంటాయి అటాక్ అంటే ఆ నుంచి పోతూ వెంటపడడం వాళ్ళల్లో ఎక్కడ ఎగుతల నుంచి రెసిస్టెన్స్ కూడా లేదు పోనీ అటు ఇటు కొట్టుకుంటున్నారన్న దీనికి నాయకత్వం వహించిన చంద్రబాబును 307లో కాకుండా అలాగే దీని తర్వాత మళ్ళీ వేసి చూపిస్తాను దీని తర్వాత పొంగనూరులో ఏం జరిగింది వీళ్ళు కార్యకర్తలా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా చెప్పడానికి వాళ్ళకన్నా సిగ్గుండాలా వాళ్ళకు నాయకుడిని చెప్పడానికి అతనికన్నా సిగ్గుండాలా
చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఒక్క చోటన్న రెచ్చగొట్టడం కానీ అటు నుంచి ఇది కానీ లేదా పోలీసులు కానీ వీళ్ళ మీద చేశారా ఎవరికి వాళ్ళు జడ్జ్ చేస్తారు ఇంక్లూడింగ్ మీడియా మీరు కూడా చూడండి ఒక మహిళా పోలీస్ అధికారి గాయపడుతుంది అయినా ఎక్కడ నిగ్రహం కోల్పోలేదు వీళ్ళు ఇదే అవుతుంటే వాళ్ళు వెనక్కి అడుగు వేశారు దీనికి రెండు రోజుల ముందే వాళ్ళు ప్రీ ప్లాన్డ్ దీనికి వేసుకున్నారని పోలీసుల మీద అటాక్ చేసి లాస్ట్ మినిట్లో టౌన్లోకి తోసుకొని రావాలి పోలీసుల మీద అటాక్ చేయాలి ఆ ప్రాసెస్లో పోలీసు రియాక్ట్ అయ్యి కాల్పులు జరిగేంత వరకు ఫోర్స్ చేసి కాల్పులు జరిగిపోతే కొంతమంది అతని అనుచరులు ఆ మూకలో కొంతమంది కార్యకర్తలుగా పిలవబడేవాళ్ళు వాళ్ళు నలుగురు ఐదు పోతే ఆ ఉద్రిక్త టెన్షన్తో వీళ్ళు పోయి పోలీసుల మీద పడాలి అండ్ దట్ షుడ్ రిజల్ట్ ఇన్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ లేదు తోసుకొని పోగలిగితే పొంగనూరు తగలబెట్టాలి స్టేట్కి ఇది ఎగ్జాంపుల్ కావాలి ఇక్కడ నుంచి స్టేట్ అంతా అల్లకల్లోలం క్రియేట్ కావాలి కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ లా అండ్ ఆర్డర్ ఇది అని చెప్పి అందుకే మన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈరోజు ఎక్కువ టైం నేను ఆ విజువల్స్ వేయడానికి నేను చూపించి పెట్టింది ఎందుకంటే డూ దే డిజర్వ్ సీరియస్ దీనికి అవసరం ఉందా లేదా మీరే తెలుసుకోండి ఎక్కడ ఇటువైపు నుంచి అది ఘర్షణ జరగలేదు ప్రొవొకేషన్ లేదు ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటాక్ ఇన్స్టిగేటెడ్ బై నన్ అదర్ దాన్ చంద్రబాబు నాయుడు టూ టైమ్ చీఫ్ మినిస్టర్ త్రీ టైమ్ చీఫ్ మినిస్టర్ అండ్ టీడీపీ సుప్రీం ఆ రెండు అంత క్లియర్గా కనపడుతున్నప్పుడు అతను తప్పించుకోలేడు అతని వెనకంబడి అల్లరి మూక అరాచక మూక వాళ్ళు తప్పించుకోలేరు అది దాని లాజికల్ ఎండ్కి అయితే అది వెళ్తుంది అమ్మా వాట్ ఎవర్ ఆ లాజికల్ కంక్లూజన్ ఎటు దారి తీస్తే అవన్నీ ఉంటాయి ఏది స్పేర్ చేయడం ఉండదు ఆయన అనుకుంటున్నట్టు దబాయిస్తే దానివల్ల సింపతి వస్తుంది అనుకుంటే ఇది చూసిన వాళ్ళకి ఎవరికైనా సింపతి వస్తుంది అయితే నేను అనుకోను వ్యక్తిగతంగా మీకు మీరు మీడియా తరఫున వచ్చిన మీకు ఉంటుందని నేను అనుకోను ప్రజలకు ఉంటుంది అనుకోను కాబట్టి దానికి లాజికల్ కంక్లూజన్ ఎట్లా ఉండాలో అది ఉంటుంది స్పేర్ చేయడం అంటూ ఉండదు అతను అనుకుని ఉండొచ్చు భయపడతారులే నేను చాలా పెద్ద ఇది కదా ఎలక్షన్ టైం కాబట్టి ఏం ప్రొసీడ్ కారని ఏం అలాంటి స్పేర్ చేయడం అంటూ ఉండదు ఎందుకంటే ఇలాంటి ఫామ్గా డీల్ చేయకపోతే ఇలాంటి కుక్కమూతి పిందెలు పుడుతూనే ఉంటాయి వీళ్ళే ఈ మరుగుజ్జులే మొత్తం దీన్ని శాసించాలని చూస్తారు శాసించారు ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు వన్స్ ఫర్ ఆల్ దానికైతే శాశ్వతంగా ఇదే రకంగానే ప్రభుత్వం మూవ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి దీన్నే తీసుకుంటారు ఫామ్గానే ఉంటాం దీనికి